బీజేపీ ప్రభుత్వ నిర్బంధకాండను ఆపాలి. రైతులపై బీజేపీ ప్రభుత్వ నిర్బంధకాండను ఆపాలి. పోరాడి తీరుతా, పోరాడి తీరుతా. చిన్న రైతుల పోరాటానికి సంఘీభావం తెలపండి. ఈరోజు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. జస్టిస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సు వెంటనే అమలు చేయాలి. రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి. రైతులను మోసగిస్తున్న మోడీ డౌన్ డౌన్. రైతులపై నిర్బంధం ఆపాలి. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. రైతులపై దమనకాండ నశించాలి. రైతులపై విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఈరోజు లక్షలాది మందితో నిరసన ప్రదర్శనలు ఉన్నాయి. బహిరంగ సభ ఉంది. ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి మద్దతుగా దేశవ్యాప్తంగా కూడా రైతాంగానికి మద్దతుగా రైతు, వ్యవసాయ, అలాగే కార్మిక సంఘాలన్నీ కూడా అనేక రూపాల్లో వారికి మద్దతు తెలియజేయడం, సంఘీభావం ప్రకటించడం జరుగుతుంది. దానిలో భాగంగా విశాఖపట్నంలో ఈ ధర్నాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈనాటికి రైతాంగం యొక్క హక్కుల్ని కాలరాస్తూ ఉంది. కార్పొరేట్లకు అనుకూలంగా ఉంది. సెంట్రల్ వేర్ హౌస్లన్నీ కూడా అంబానీకి అప్పచెప్పడం అనేటువంటి జరిగింది. ఆ విధంగా రాబోయే రోజుల్లో నిత్యావసర వస్తువుల యొక్క ధరలు ఆకాశానికి అంటుకుంటాయి. ప్రభుత్వం కొనుగోలు అనేటువంటి చేయకుండా నిరాకరించడం జరిగింది. 2021లో జరిగినటువంటి ఉద్యమం తర్వాత 2022లో యూపీ ఎన్నికలు వస్తున్న సందర్భంగా మేము 3 నెలల చట్టాలను వెనక్కి తీసుకుంటానని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులని అమలు చేస్తానని హామీ ఇచ్చారు. అది అమలు చేయలా. అందువల్ల మళ్ళా ఇప్పుడు 2వ ఉద్యమం అనేటువంటిది ప్రారంభమైంది. నవంబర్ నుంచి జరుగుతున్నటువంటి జనవరి 26 నుంచి ఈ ఉద్యమం జరుగుతుంది. శుభకరణ్ సింగ్ అనే ఒక రైతుని 25 సంవత్సరాల రైతుని కాల్చి చంపడం జరిగింది. అంతకుముందు 700 మంది రైతులు ప్రాణాలు త్యాగం చేశారు. ఎక్కడైనా నేషనల్ హైవేలో కాంక్రీట్ గోడలు కడతారా? ఈరోజు ఆ రకంగా ప్రభుత్వం నేషనల్ హైవే మీదే కాంక్రీట్ గోడలు కట్టి ట్రాక్టర్లు రానివ్వం, రైతులను రానివ్వం, గుళ్ళ కంచెలు వేస్తుంది, బారికేడ్లు వేసి డ్రోన్లు విత్తనాలు చల్లడానికి, క్రిమిసంహార మందులు చల్లడానికి ఉపయోగించాలి. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆ డ్రోన్ ద్వారా విషాన్ని వెదజల్లుతూ ఉంది. కళ్ళు చెవులు పోతున్నాయి వేల మందికి. ఆ రకంగా అత్యంత కిరాతకమైన పద్ధతిలో ఈరోజు మోడీ రైతాంగ ఉద్యమాన్ని నడచాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఉద్యమం ఆగదు. ఇది పేదరికం. ఈరోజు 111వ దేశంగా భారతదేశం ఉంది. ఆహార భద్రత అనేటువంటిది లేదు. శ్రీలంక, బంగ్లాదేశ్ కంటే కూడా మనం వెనకబడిపోయాం. అందువల్ల ఈ సంవత్సరం మన రాష్ట్రంలోనే 30% పంటలు పండించుకోలేకపోయాం. ఎందువల్లనంటే పంట పండిస్తే రైతుకి నష్టం వస్తుంది. తన శ్రమ పోవడమే కాకుండా చేతి పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. అందుకని భారతదేశం ఇప్పటికి కూడా వ్యవసాయ దేశం. 65% మందికి ఉపాధి పెడుతుంది. దేశ ప్రజలందరికీ అన్నం పెడుతుంది. ప్రతి మెతుకు మీద రైతు శ్రమ ఉంది. అట్లాంటి రైతుని కాపాడుకోవాలి. అందుకని కార్మిక కర్షక ఉద్యమం ద్వారా మోడీ విధానాలు తిప్పికొడతాం. ఈరోజు జరిగేటువంటి నిరసన, ఢిల్లీలో జరిగేటువంటి రామ్లీలా గ్రౌండ్లో జరుగుతున్నటువంటి రైతుల ఉద్యమానికి మద్దతు తెలియజేస్తూ, ఈ ఉద్యమం మోడీ విధానాలు మారే వరకు, కార్మిక వ్యతిరేక విధానాలు మారే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది.